కర్నూలు జిల్లా సంజామల మండలం నట్లకొత్తూరులో భూ వివాదంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు రాళ్లతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. నట్లకొత్తూరు గ్రామంలో చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణలో గాయపడిన చిన్నపుల్లయ్య, మాధవ, మద్దిలెటి తదితరులను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స చేయించారు. స్థానిక పోలీసులు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల నుండి గ్రామంలో తరచూ ఆధిపత్యం కోసం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న విషయాలకు పెద్ద ఎత్తున గొడవలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇటీవలే ఒక్కసారిగా ఇరు వర్గాలు కర్రలు, కట్టెలతో దాడులకు తెగబడ్డారు. ఈ గొడవలో టీడీపీకి చెందిన చిన్నపుల్లయ్య, మాధవలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని కోయిలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. కోయిలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ వర్గీయులను మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. నట్లకొత్తూరులో గ్రామ ఆధిపత్యం కోసం వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ రవిప్రకాష్ రెడ్డి టీడీపీ సానుభూతి పరులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అండ చూసుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, అటువంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీసులను కోరారు. యాక్షన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. గ్రామంలో శాకలి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ వ్యవసాయంకి సంబంధించిన విషయంలో కోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చుకుని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. ఈ విషయంలో స్థానికంగా ఉన్నటువంటి రవిప్రకాష్ రెడ్డి ప్రతినిత్యం కూడా వాళ్ళను వేధిస్తూ వారికి సంబంధించినటువంటి వ్యక్తులను కేసులు పెట్టించడం అక్రమ కేసులు, అదేవిధంగా స్థానికంగా ఉండే వాళ్ళను రెచ్చగొట్టి ఆ తలారులను, బోయే వాళ్ళను పంపించడము, వారితో కాకపోయి వీళ్ళంతా కుటుంబాలు సమగ్రంగా ఒకటే ఉన్నారని చెప్పి ఉద్దేశంతో బయట నుంచి కిరాయి హంతకులను తీసుకొచ్చి ఈరోజు హత్య చేయడానికి వీళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసినారు. మరి ఈ విధంగా ఈరోజు ఎక్కడైనా ఒక గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. గతంలో మేము 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎక్కడ ఏ రోజు కూడా ఏ గ్రామంలో కూడా ఇలాంటి హత్యాయత్నాలు కానీ ఇంకొకటి కానీ ఎక్కడ కూడా జరగలేదు. అటువంటిది ఈరోజు పెంచి పోషిస్తూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఏ గ్రామంలో చూసినా అక్రమ కేసులు పెట్టడం, రౌడీ సీట్లు ఓపెన్ చేయడం, ఈ యొక్క పోలీసు వారి మీద ఎక్కువ ప్రెజర్ తీసుకురావటం, అక్కడికి పోలీసు వారి న్యాయంగా ఉంది, మా దగ్గర వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మేము ఏమి చేయలేమంటే కూడా పోలీసు వారిని కూడా బలవంతం పోలీసు వారికి చెప్పి పై అధికారుల నుంచి ఒత్తిడి చేయిస్తూ వాళ్ళ మీద అంతా కూడా అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో ఎక్కడైనా గ్రామాలు ప్రశాంతంగా దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి కూడా ఏ గ్రామంలో చూసినా ప్రశాంతంగా ఎవరి జీవితాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, ఎవరి పనుల్లో ఉన్నప్పటికీ దీనిలో ఊర్లలో కులాలను రెచ్చగొట్టుకుంటూ గ్రామాలలో ఆధిపత్యం కోసం కేవలం ఒక వ్యక్తి ఆధిపత్యం తనకు తగ్గిపోయిందని చెప్పి ఆ రవిప్రకాష్ రెడ్డి ఈరోజు వీళ్ళ మీద కఠినంగా ఒక చాకలి కుటుంబం మీద కచ్చ తీర్చుకోవాలి, ఆ కులమంతా వచ్చి నా దగ్గర వాళ్ళందరూ మాకు సరెండర్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బయట వ్యక్తులు తీసుకురావడం హత్య ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే వారు కూడా తిరగబడి ఏ దానికైనా చేయడానికి కూడా వాళ్ళు వెనకాడమని కూడా తెలియజేస్తూ ఉన్నాం.